మదర్ ఇండియా గారు ఎలా ఉన్నారు? ప్రీవియస్ ఇంటర్వ్యూ చేసిన గుర్తుందా లేదా? మీ వాయిస్కి మా మదర్ చాలా అసలు మెస్మరైజ్ అయింది అనమాట. మీ వాయిస్కి అలాంటి గిఫ్ట్ ఇచ్చిన దేవుడు మీద ఎలా ఫీల్ అయింది? మా వాయిస్కి మా మదర్ సీరియస్ ఆ ఇంటర్వ్యూ వీడియోని రిపీట్ మోడ్లో లూప్ మోడ్లో 20-30 సార్లు చూసి అనమాట. మీరు ఎలిమినేట్ అయినాక నేను ఇంటర్వ్యూ చేసిన అమెరికా అమ్మాయి గారు ఎలా ఉన్నారని ఆ వాయిస్. యాక్చువల్ బేసికల్ మీ వాయిస్కి మా మదర్ ఫేవరెట్ అనమాట. సో మీకు అలాంటి వాయిస్ ఉండడం మాట మీరు ఏమంటారు? I'm obviously blessed for it. It's a very natural thing that came to me. But I'm very happy that I have a sweet one. ఇప్పుడు టాప్ 10లో మీరు ఉండే టాప్ 5 లో రోహిత్ గారు ఉండే విన్నర్ అవుతారు అనుకున్నారా? అసలు టాప్ 5 అనగానే మీ ఆటలో ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? ఐ డోంట్ థింక్ సో డిజర్వ్స్ ఫర్ టాప్ 5 బట్ వాట్ ఎవర్ కమ్స్ ఆ వే మీరు ప్రెస్ మీట్లో మేము ఎలాంటి పిఆర్ టీంను పెట్టుకోలేదని అన్నారు. అంటే మిగతా రిమైనింగ్ వాళ్ళు పెట్టుకున్నారా మీ ఉద్దేశం? అంటే వాళ్ళు చాలా మంది పెట్టుకున్నారు బట్ మేము ఏమనుకున్నామంటే ఎలా ఉన్నాము డైరెక్ట్ గా మీరు చూస్తున్నారు. సీజన్ 6లో ఇద్దరు ఒక ట్యాగ్ వచ్చింది, మీకేమో మదర్ ఇండియా అని, సార్ కేమో మిస్టర్ పర్ఫెక్ట్ అని. ఎలా అనిపిస్తుంది ట్యాగ్? అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ అనే పేరు రావడం అంత ఈజీ కాదు. మేము ఇన్స్టాలో కూడా చూసినాం. అంటే 60-70 ఏజ్ దాటిన వాళ్ళు ఇది అన్ఫేర్. అసలు టాప్ 5 విన్నర్ కావాలనుకునే వీడియో క్లిప్ వైరల్ అయింది, అది ఎలా ఫీల్ అయినారు మీరు ఆ క్లిప్ చూసినప్పుడు? కదా కెమెరా చూసి మాట టాప్ 5 రావడం ఇట్స్ రియలీ గ్రేట్. కానీ మార్నింగ్ అంత కష్టపడి సరే దే ఎక్స్పెక్టెడ్ సంథింగ్ అంత ఆ ఎక్స్పెక్టేషన్ వరకు అయిపోయాం కాబట్టి కొంచెం బాధ. ఇప్పుడు విన్నర్ రేవంత్ అయినా దృష్టిలో రన్నర్ అయ్యి కప్ విన్నర్ శ్రీహాన్ అని అంటున్నారు. అసలు ఇద్దరు విన్నారా? అసలు యాక్చువల్ ఎవరు విన్నర్ అనేది జనాలు కన్ఫ్యూజన్ ఉంది. మీరేమనుకుంటారు? ఓకే, ఫైనల్ ఫైనల్ క్వశ్చన్ మేడం, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? మీ ఇద్దరు ఎలా ఉండబోతున్నాయి ప్రాజెక్ట్స్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ.